నమస్కారం. సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలికారు రైస్ మిల్ కార్మికులు. సుల్తానాబాద్ లో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలుపుతూ బ్లాక్ డే ప్రకటించారు. గత 7 రోజులుగా డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న కార్మికుల మండల రైస్ మిల్ ఆపరేటర్లు సిఐటి ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించే వరకు వారు వెన్నంటే ఉంటామని, సమ్మె చేస్తున్న కార్మికులకు డిస్మిస్ చేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారోకోలు చేపడతామన్నారు. ఈ నెల 15 ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలుపుతూ జిల్లా వ్యాప్త బంద్ నిర్వహిస్తున్నట్లు సిఐటి నేతలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు అయినటువంటి కార్మికులు, అసంఘటిత కార్మికులు అందరూ కలిసి ఈరోజు బ్లాక్ డేగా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఆర్టీసీ కార్మికులు 5 రోజుల నుంచి సమ్మె చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత మాట మార్చి ఈరోజు ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి పోతే 48 వేల మందిని ఆర్టీసీ నుంచి తొలగించడం అని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. గురి చేసినట్టు అయిందంటే ఆ 48 వేల మందిని గిట్ట తొలగించినట్టు అయిందంటే కార్మిక వర్గం మొత్తం ఏకమై రోడ్లకు వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా సిఐటి జిల్లా పక్షాన, రాష్ట్రం పక్షాన ఉన్న కార్మికులందరూ 15 తారీఖు రోజు బంధు పిలుపు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మొండి వైఖరి పనిచేసి కేసీఆర్ గారు ఆర్టీసీ కార్మికులకు ఆ డిమాండ్లు నెరవేర్చవలసిందిగా కేసీఆర్ గారికి మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇదే మొండి వైఖరిగా గిట్ట పోయినట్టు అయిందంటే వాళ్లకు న్యాయం జరిగే వరకు రైస్ మిల్ ఆపరేటర్ల వాళ్లకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. ఒకే రోజు 2 పిడుగులు పడడంతో భారీ నష్టం ఏర్పడింది. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో ఒకే రోజు 2 పిడుగులు పడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. స్థానిక మసీద్పై పిడుగు వేసిన కొద్ది గంటల్లోపే శాసనాల్లో మరో పిడుగు పడడంతో ఇంట్లోని టీవీలు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, సెల్ ఫోన్లు పూర్తిగా కాలిపోయాయి. అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో పిడుగు పడింది. ఒక్కసారిగా టీవీ పేరడంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి. నిద్రిస్తున్న వారు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. స్థానికులు మంటలను ఆర్పివేశారు. సుల్తానాబాద్ లో ఒకే రోజు 2 చోట్ల పిడుగులు పడడంతో ఎలక్ట్రానిక్ వస్తువులు పెద్ద సంఖ్యలో కాలిపోయాయి. ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా నష్టపోయిన వారికి ప్రభుత్వం పరిహారం అందజేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పిడుగుబాటుకు అలంగీర్ మసీద్ లో 100 మీటర్ల ఎత్తులో ఉన్న మినార్ పై పిడుగు పడడంతో మినార్ ముక్కలై సమీప ప్రాంతాల్లోని ఇళ్లపై పడింది. ఈ పిడుగు పడిన సమయంలో మసీద్ లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. పిడుగుబాటుకు ఒక్కసారిగా సమీప ప్రాంతాల్లోని జనం పరుగులు తీశారు. ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ఉలిక్కి పడింది. మసీద్లోని కరెంటు వైరింగ్ పూర్తిగా కాలిపోయింది. అలాగే సమీప ప్రాంతాల్లోని టీవీలు, ఫ్రిడ్జ్లు పూర్తిగా కాలిపోయాయి. పిడుగుబడి టీవీ కాలిపోయింది. ఈ కాలిపోయి బయటగా చూసేటానికి అంది, లోపలిగా చూసేటానికి మొత్తం పోలాలు ముక్కున్నాయి. మొత్తం రూమ్ అంతా కాలిపోతుంది అని చెప్పేసి నీళ్ళు తీసుకొచ్చి మొత్తం సార్ లాడిపోయినాడు రాత్రి. పిడుగు 2 గంటల కంటే సడా బాక్స్ 10 వేల షేర్లు కాలింది, టీవీ కాలింది. పిడిపడ్డప్పుడే కాలింది మొత్తం, వీళ్ళంతా పోపోగా అయింది. అంటే పిడిపడ్డప్పుడు అయింది ఇదంతా? ఆ పిడిపడ్డప్పుడు అయింది అంతా. అంతకుముందు ఏం లేదు. పడుకున్నప్పుడు పడుకున్నది ఏం లేదు. 2 గంటల సమయంలో పిడిపడ్డప్పుడే అయింది అంతా. రూములు మెరుపులతోటి మన శాసనాలు చుట్టుపక్కల మన సుల్తాన్బాద్ మసీద్ మీద పిడుగులు పడడం జరిగింది. ఈ పిడుగులు పడడం వలన ఎలక్ట్రిక్ షాక్ వల్ల గృహోపకరణాలు, టీవీలు కానీ, ఫ్యాన్లు కానీ, ఫ్రిడ్జులు కానీ చాలా విపరీతమైన ప్రజలకు నష్టం జరిగింది. శాసనాల్లో సావిత్రి అనే వారి ఇంట్లో టీవీ, సెల్లులు మరియు కరెంటు ఉపకరణాలు కూడా చాలా భారీ ఎత్తున నష్టం జరిగింది. ప్రకృతి వైపరీతం జరిగింది కాబట్టి అధికారులు వచ్చి చూసి ప్రభుత్వపరంగా ఏదైనా సహాయం చేయవలసిందిగా మేము జాతీయ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కో చైర్మన్ గా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నియామకం పట్ల ఓదిర మండలంలో సంబరాలు జరుపుకున్నారు.
ఓదల మండలంలోని గోపురపల్ల గ్రామంలో స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్న ఈ కార్యక్రమంలో నాయకులు గుండెటి ఐలయ్య యాదవ్, మధు యాదవ్, తుంగాని సాయిలు, తిరుపతి మోహన్ కుమార్, చంద్రయ్య, కుమ్రయ్య తదితరులు ఉన్నారు. దగ్గర సీట్ల పంపిణీ చేయడం జరిగింది. గౌరవ మంత్రి వారిలో బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ పేద ప్రజల ఆశ్చర్యమైనటువంటి ఈటల రాజేందర్ గారు వైద్య ఆరోగ్య శాఖను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపిండు. మరి జాతీయ నిన్న జరిగినటువంటి ఢిల్లీలో జాతీయ సదస్సులో ఈయన పనితనం మెరుగ్గా ఉంది, బాగా పనిచేస్తుండు అని చెప్పి జాతీయ కో చైర్మన్గా ఎన్నిక చేసినటువంటి కేంద్ర మరి రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ప్రియతమ నాయకుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేంద్ర గారికి కేంద్ర వైద్య కో చైర్మన్గా పదవి దక్కడం అనేది చాలా సంతోషదగ్గ విషయం. అందువలన మేము ఈరోజు కొల్లూరు గేటు దగ్గర స్వీట్లు పంచి సంబరాలు జరపడం జరిగింది. అలాగే అన్నగారు ముందు ఇంకా ఇలాంటి ఎన్నో పెద్ద పదవులు చేపట్టి అతను ఉన్నత స్థాయిలో ఉండాలని మేము కోరుకుంటూ జరుగుతాం. ముదిరాజ్ కులస్తులను ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ కార్యక్రమం శ్రీకారం చుట్టిందన్నారు కాళేశ్వరంపురం ఎంపీపీ జడ్పీటీసీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ నూనెటి సంపత్, జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి పాల్గొని మండలంలోని ముదిరాజ్ కులస్తులకు చేప పిల్లలను అందజేశారు. అనంతరం మండల కేంద్రంలో మలయాకుంటలో చేప పిల్లలను నీటిలో వదిలేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ నూనెటి సంపత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కనుమరుగవుతున్న కుల వృత్తుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కుల వృత్తుల అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. అనంతరం జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయని, చెరువుల్లో కుంటల్లో నీటి నిల్వలో చేప పిల్లలను పెంచుకొని ముదిరాజ్ కులస్తులు ఆర్థికంగా అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ జుగడి శిరీష, సర్పంచ్ శ్రీదేవిరాజు, బండ రవీందరెడ్డి, మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ రేకుల రఘు, మంద వెంకన్న, దేవయ్య సారంగపాణి తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కుల వృత్తులను చేదోడు వాదోడుగా ఉండాలని, కుల వృత్తులను కాపాడాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వారి ఆదేశాల మేరకు మన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు కాళేశ్వరంపురం మండలంలో చేపల పంపిణీ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కుల వృత్తులు బాగుపడాలి, వాళ్ళు కులాన్ని నమ్ముకొని ఆ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారు కనుక వాళ్ళ జీవనోపాధికై ఎన్నో వేల రూపాయలు ఖర్చులు పెట్టి చేప పిల్లలను తీసుకుంటున్నారు. అలాంటి ఉద్దేశం తొలగించి వారికి చేదోడుగా ప్రభుత్వమే చేయూతనిచ్చి వారికి చేప పిల్లలను తెప్పించి పంపిణీ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు శ్రీరాంపురం మండలంలో ఆయా గ్రామాలలో చేప పిల్లల పంపిణీ చేయడం జరిగింది. మన ప్రభుత్వం మత్స్యకారులకు చేపల పంపిణీ కార్యక్రమాన్ని జూలై నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు శ్రీరాంపురం మండలంలో మత్స్యకారులకు కాంట్రాక్టర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, వారు మొన్నటికి మొన్న కొంత సీడ్ వచ్చిందంటే కొంత ఇబ్బందులను పంపడం జరిగింది. మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు సీడు పంపింగ్ చేయడం, అదేవిధంగా చెల్లలు కూడా వేయడం జరిగింది. ఇక ముందన్న అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ నిర్లక్ష్యం వహించకుండా మా మండలంలో ఉన్నటువంటి మత్స్యకారులను కాపాడుకోవాలంటే మీరు ఏదైతే టైంకి ఇచ్చే సీడ్ అటువంటిది టైంకి వేయాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ, అదేవిధంగా ఇది ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్కీమ్ కనుక మరి మత్స్యకారులు అందరూ కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి నడుము కట్టి అందరూ కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. మరి ముందు కూడా తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా మత్స్యకారులు అందరూ ఉండాలని కూడా కోరుకుంటాము. ఈరోజు
తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల గురించి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపపిల్లల పంపకం చేపట్టింది. అందులో భాగంగా ఈరోజు శ్రీరాంపూర్లో చేపపిల్లల పంపకం శ్రీరాంపూరు, పెద్దంపేట, పందిల్లా, గంగారం మరియు మంగపేట గ్రామాలలో పంపకం చేయడానికి చేపపిల్లలు తీసుకురావడం జరిగింది. ఈ చేపపిల్లలు వచ్చిన సందర్భంగా మరి ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బిఎల్ఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు తహసీల్దార్ రవీందర్. కారసాంపూర్ మండల పరిషత్ కార్యాలయంలో సమావేశ మందిరంలో తహసీల్దార్ రవీందర్ మండల బిఎల్ఓతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఈ నెల 15న ఓటర్ పరిశీలన కార్యక్రమం ముగుస్తున్నందున ప్రతి ఒక్క ఓటర్ కార్డును ఆధార్కు లింకు చేయాలని తహసీల్దార్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సుమన్, మండల బిఎల్ఓలు ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.